ఫ్రెండ్స్, కర్రసాము లేదా సాముగారడి అనే అతి పురాతనమైనటువంటి ఈ కళ ఆత్మరక్షణార్థం పూర్వం యువకులకు నేర్పేవాళ్ళు. అలాగే పాఠశాలలుగా వెళ్ళేటప్పుడు దొంగల నుంచి లేదా బందిపోటుల నుంచి అలాగే క్రూర మృగాల నుంచి రక్షణ కోసం, అలాగే పంటలు జంతువుల నుంచి రక్షణ కోసం ఈ కర్రసామును నేర్చుకొని ఉపయోగించేవాళ్ళు. ఈ కర్రసాము అనేటటువంటి పురాతనమైనటువంటి కళ ఇప్పుడు అవసరం లేకపోవడం వల్ల అంతరించిపోయే దశకు వచ్చింది. కానీ శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలంలోని వాల్తేరు అనే ఈ గ్రామంలో ఇప్పటికీ కొంతమంది యువకులు ఈ కర్రసామును నేర్చుకుని వివిధ రకాల ఉత్సవాల్లో దాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఈ ఉత్సవాల్లో వీళ్ళ యొక్క కర్రసాము ప్రదర్శన అనేది చాలా రకాలుగా ఆకట్టుకుంటుంది. మరి వాళ్ళ యొక్క కళా ప్రదర్శనను మీరు ఇప్పుడు చూడగలరు. ఈ కర్రసాము అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది, అలాగే మధుమేహ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. ఈ కర్రసాము అనేది ఎప్పుడో పాత సినిమాల్లో అప్పుడప్పుడు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇది ఎక్కడా కనిపించడం లేదు. ఈ కళ కలగానే మిగిలిపోయేటట్టుంది. కర్రసాము ప్రదర్శనలో ముందుగా ఒక్కొక్కరికి చూపించడం జరిగింది. తర్వాత ఇద్దరు వేసి కలిపి చేసినటువంటి ప్రదర్శన చూపించడం జరిగింది. చివరి 2 నిమిషాల్లో 4 కలిసి కర్రసాము లేదా సాధన చేసినటువంటి దృశ్యం చూపించడం జరిగింది. ఇదంతా కూడా చివరి వరకు చూసి ఆనందిస్తారని, మరి ఈ కళాకారులను ప్రోత్సహిస్తారని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. సమక్షంలో ఆ డప్పుల శబ్దానికి ఈ కర్రసాము చేస్తుంటే ఆ తిక్కే వేడప్ప. మీరు ఎప్పుడైనా చూసారా? వీలైతే డప్పు వాయిద్యాల సమక్షంలో చేసినటువంటి కర్రసాముని మీకు ఇంకో వీడియోలో చూపిస్తాం. కర్రసాము నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో తప్పక